ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఇవాళ అయితే ఎగ్ రెసిపీతో అయితే మీట్ అవుతున్నాం. ఇదిగోండి, ముందుగా అయితే కాస్త ఆయిల్ వేసేసుకొని దాంట్లో బాయిల్ చేసేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా అయితే వేసేసుకున్నాం. వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కదిలిస్తూ ఉండాలండి కంపల్సరీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకేనా? ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో చక్కగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసేసి సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి పులుసు కాదు, అలాని ఫ్రై కాదు, అలాని కర్రీ కాదండి. ఆ విధంగా అయితే చేస్తాను. వీడియో అంతా చూడండి. చాలా చిన్న వీడియో అండ్ క్విక్గా అయిపోతుంది, మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇందులో ఒకే ఒక గ్రీన్ చిల్లీ వేసండి, ఎందుకంటే రెడ్ చిల్లీ అనేది కాస్త పౌడర్ ఎక్కువ వేసుకుంటాము. సో గ్రీన్ చిల్లీ ఒకే ఒక్కటి వేసాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఆనియన్స్ అన్నీ కూడాను వచ్చేసేయాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కాస్త పసుపు, కాస్త ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని వీటిని బాగా కలియబెట్టేసుకుందాం. ఒకసారి బాగా కలియబెట్టుకున్న తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఈ కర్రీ లీవ్స్ కూడా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ హాఫ్గా లేదా 4 పీసెస్గా కట్ చేసి ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఓకేనా? లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు అండి, పెద్ద పెద్దగా ఉంటాయి. మనం కర్రీ చాలా తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పీసెస్ కట్ చేసి వేసుకోవడం బాగుంటుంది. ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి దీంట్లో వేసుకున్న మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా సరి అవుతుంది. అండ్ చూస్తున్నారా, ఇది మసాలా కారం అండి. ఇందులోనే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కూడా ఉంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడు వేయలేదు. ఓకేనా? వెల్లుల్లి ఇందులో ఉంటుంది కదా, సో ఫ్లేవర్ మరీ ఓవర్ అయిపోతుందని వేయలేదు. అండ్ అది కాస్త పచ్చివాసన పోయినాక చిన్న గిన్నెలో చింతపండు జ్యూస్ వేసుకొని ఆ జ్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత అదే బౌల్ తోటి 2 కప్స్ వచ్చేసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకున్నాక ఈ వాటర్ అంతా ఇగిరిపోయి దగ్గరకు వచ్చే వరకు మనం చక్కగా స్లోగా కలియబెట్టుకుంటూ మనం చక్కగా కుక్ చేసుకోవాలి. చెప్పా కదా, దీంట్లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఉంటుంది, మసాలా కారం. అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను యాడ్ చేయలేదు. మీ దగ్గర నార్మల్ కారం మాత్రమే ఉంది అనుకుంటే ఆనియన్స్ వేగేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? అండ్ ఇదిగోండి, ఈ విధంగా వచ్చిన తర్వాత కొరియాండర్ వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు అండి. ఇట్లా అంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా పులుసు పులుసుగా ఉంటుంది అనమాట. లేదు మనకి ఇంకా దగ్గరగా రావాలి పొడి పొడిలాడుతూ అన్నంలోకి నార్మల్గా కారం తిన్నట్టుగా ఉండాలి అనుకుంటే ఇంకాస్త మనం ఇంకొంచెం ఇంకొక 5 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్నట్లయితే మొత్తం ఎగిరిపోతుంది మనకి. ఓకే, ఇలా అయితే కొంచెం గ్రేవీగా పులుసుగా అట్లా వస్తుందన్నమాట, అందుకే చెప్పాను. ఇదిగోండి, ఇది వచ్చేసి గరం మసాలా. కొంచెం లైట్గా వేసుకుని లాస్ట్ అండ్ ఫైనల్లో హాట్ హాట్గా సర్వ్ చేసుకొని తింటే అప్పప్ప భలే ఉంటుందండి. ఇది ఎగ్ కారం అని కూడా చెప్పొచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ అండి, ఈజీ రెసిపీ అండి. ఎంత సింపుల్ ఈజీ రెసిపీని మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.